ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్ బొంగూర్ బెంగుళూరు అడ్మిషన్ ఓపెన్ సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143668888 అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పదే పదే ఇచ్చిన హామీలు విస్మరించకూడదు ఇచ్చిన హామీలను విస్మరించేవాడిని బంగాళాఖాతంలో కలిపేయాలి ప్రజలను మోసం చేసిన వాడిని క్షమించకూడదు అని చెప్తూ ఉంటారు సో అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల సందర్భంలో ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చి దానిలో నవరత్నాలు రూపొందించారు ఆయన ఎన్నికల ప్రచార సభల్లో కానీ పాదయాత్ర సందర్భంగా కానీ పదే పదే నవరత్నాల గురించే ప్రస్తావించారు ఆఫ్ కోర్స్ ఆయన సీఎం అయిన తరువాత కూడా ఈ నవరత్నాల మీద ఎక్కువగా చెప్తూ వస్తున్నారు మేము నవరత్నాలు అమలు చేస్తున్నాము 95% అమలు చేశాము అని సరే నవరత్నాల్లో అన్నీ పెట్టారు అన్ని అంశాలు పెట్టారు పేద ప్రజలకు ప్రధానంగా మూడు ఉండాలి కూడు గూడు గుడ్డ వేసుకోవడానికి బట్టలు నివాసం ఉండడానికి ఒక ఇల్లు అలాగే తినడానికి ఆహారం ఇవి ఉంటే పేద ప్రజలు ఎక్కడైనా బతికేయచ్చు సో ఇవి వీటిలో ప్రధానమైనది ఇల్లు సో ప్రతి ప్రభుత్వం కూడా ఇంటి మీదే దృష్టి పెడుతుంది అప్పట్లో ఎన్టీఆర్ గారైనా రాయితీలో గృహాలు నిర్మించి ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత చంద్రబాబు గారు దాన్ని కొనసాగించారు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు అయితే ఒక మహాయజ్ఞంలాగా ఇందిరమ్మ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 అని తీసుకొచ్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫేజ్ 3 ఇందిరమ్మ ఫేజ్ 3 పూర్తి చేశారు ఆ తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ ఎన్టీఆర్ గృహకల్ప అని అది ఇది పెట్టారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ఇల్లు అని పెట్టారు అయితే ఈ జగనన్న ఇల్లు నిర్మాణం ఎలా జరుగుతోంది నవరత్నాల్లో భాగంగా ఇది పెద్ద హామీ ఏదో 15 లక్షల ఇల్లు 20 లక్షల ఇల్లు కట్టించిస్తామన్నారు కానీ ఇళ్ల విషయంలో మోసం జరిగిందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారా లేదా మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి అలాగే నేను కూడా జరిగిన విషయం ఏంటనే చెప్తా ఇళ్ల విషయంలో వైసీపీ ప్రభుత్వం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలకైతే అన్యాయం జరుగుతుంది ఎందుకంటే గత ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇల్లు టిట్కో ఇల్లు ఇవ్వట్లా రాజకీయ కక్షల కారణంగా ఆ వాళ్ళు కట్టించిన మేము ఇవ్వడం ఏంటి అన్నారు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారు ఆ ఇంటి కోసం మీకు మీరు నెలకు 3000 కట్టాలి రుణాలు అవి మాఫీ చేసేస్తాము రిజిస్ట్రేషన్లు కూడా ఫ్రీగా చేస్తాము అన్నారు కానీ ఇప్పుడు ఫ్రీగా రిజిస్ట్రేషన్లు లేవు ఇవ్వట్లేదు ఈ 3 సంవత్సరాల పాటు లబ్ధిదారులకు ఇవ్వాలి ఆ ఇల్లు పైగా ఈ జగనన్న కాలనీలు ఎలా ఉన్నాయో చూద్దాం పునాదే దాటిన పేదిల్లు నత్తనడకన జగనన్న రత్నం చాలా లేఅవుట్లు సర్వేరాళ్లకే పరిమితం ఇచ్చే డబ్బుకు అయ్యే ఖర్చుకు పొంతన లేదు పట్టాలు రద్దు చేస్తామన్నా కదలని లబ్ధిదారులు చూడండి జుత్తిగా పద్మావతిని పాలకోడేరు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఈమె బంగారం తాకట్టు పెట్టాను నా భర్త నేను కూలీ పనులకు వెళ్తాం ఏడాది నుంచి ఇంటి పునాది పనులకే నానా తెప్పులు పడుతున్నాం ఇసుక కంకర ఇతర నిర్మాణ సామాగ్రిని మేమే మోస్తున్నాం ఎవరికైనా పెడదామన్నా ఎవరినైనా సో ఇక్కడ జగనన్న ఇళ్ల కాలనీల్లో అనేక సమస్యలు మొదటిది ఏంటంటే వాళ్ళు ఇదివరకు నివాసం ఉంటున్న ప్రాంతాలకు ఇప్పుడు కొత్తగా స్థలాలు కాలనీలు ఇస్తున్న ప్రాంతాలకు చాలా దూరం ఉండవు ఉదాహరణకు ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు వాళ్ళకేమో పెదవేగ మండలం ఒంగూరు దగ్గర ఇచ్చారు దాదాపుగా 10-12 కిలోమీటర్ల దూరం ఆటోలు కూడా రావు నైట్ టైం సాయంత్రం 6 దాటితే ఆటోలు కూడా ఉండవు అలాంటి ప్రాంతంలో ఇచ్చారు రాజమండ్రి వాళ్ళకేమో రాజానగరం అవతల ఎక్కడో ఇచ్చారు ఒంగోలు వాళ్ళకేమో ఎటో కొప్పోలు సైడ్ ఇచ్చారు తిరుపతి వాళ్ళకేమో ఏర్పేడు అంట ఇదిగో చూడండి ఇళ్లకు 35 కిలోమీటర్ల తిరుపతి నగరపాలక సంస్థ శ్రీకాళహస్తి ఏర్పేడు మండలాలకు చెందిన 6400 మంది పేదలకు ఏర్పేడు మండలం చిందేపల్లి అంటే దాదాపు తిరుపతి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఇల్లు పట్టాలు ఇచ్చారు ఎవరు వెళ్తారు ఎందుకు వెళ్తారు పోని ఇచ్చిన వాళ్ళు ఏమైనా ఆ ఇంటి నిర్మాణం మొత్తం పూర్తి చేసి ఇల్లు ఇస్తారా అంటే ఎవరు మీరు కట్టుకోండి మీకు స్థలం ఇచ్చాం మీరు కట్టుకోండి ఆ ఇచ్చిన స్థలం కూడా సెంటు సెంటున్నారా మీరు కట్టుకోండి మీరు కట్టుకోండి మీరు కట్టుకోకపోతే పట్టాలు రద్దు అయిపోతాయి అని బెదిరింపులు సో అది ఈ ఇళ్ల పరిస్థితి చూడండి ఎన్ని సమస్యలు ఉన్నాయో మొదటి దశలో చేపట్టిన ఇల్లు 15,60,000 ఇల్లు మొదటి దశలో శాంక్షన్ చేశారు అసలు ప్రారంభం కానివి అంటే ఇప్పుడు వరకు నిర్మాణం ప్రారంభం కాని ఇల్లు 3,05,863 ఇల్లు తర్వాత పునాదికి ముందు దశలోనే ఉన్నాయి అంటే ఇంకా పునాది దశ కూడా దాటని ఇల్లు 8,18,857 ఇల్లు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి అంటే పునాది దశల్లోనే ఉన్న ఇల్లు 2,10,646 ఉన్నాయి రూఫ్ లెవెల్ 58,000 రూఫ్ కాస్ట్ 105,000
పూర్తయిన ఇల్లు 60,000 మాత్రమే, గ్రౌండింగ్ అయిన ఇల్లు 12,54,000 80%, అంటే జస్ట్ చూసారా ఎంత దారుణంగా ఉందో. మొత్తం 15,00,000 ఇల్లు శాంక్షన్ చేస్తే అందులో పునాది స్థాయి ఆపై నిర్మాణాలు 4,35,000 మాత్రమే, పూర్తిగా కంప్లీట్ అయినవి 60,000 మాత్రమే. అంటే ఇళ్ల నిర్మాణాల పట్ల లబ్ధిదారులు ఎంత ఆందోళనగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. దీనికి కారణాలు ఏంటి? ఇనుము రేటు పెరిగింది, ఇసుక అందుబాటులో ఉండట్లేదు, రేటు ఎక్కువ అవుతుంది. సిమెంటు కట్టలు ఎప్పటికప్పుడు రేటు పెరుగుతూ ఉన్నాయి, సైలెంట్గా దెబ్బ పడుతుంది. సిమెంటు 50 రూపాయలు పెంచుతున్నారు. లబ్ధిదారులకు చేతి చమురు వదులుతోంది, చేతి నుంచి డబ్బులు పెట్టాల్సి వస్తుంది, ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఒకేసారి 2 లక్షలు 3 లక్షలు పెడితే కానీ స్లాబ్ వరకు ఇల్లేదు, స్లాబ్ అయిన తర్వాత ఇంకో 2-3 లక్షలు పట్టుకుంటే తప్ప పూర్తి అవ్వదు. ఈ ప్రభుత్వం 180,000 ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఏ దశలో ఇస్తారో తెలియదు. వాళ్ళు ఇచ్చేటప్పటికి రేట్లు పాత రేట్లు ఉండవు, కొత్త రేట్లు పెరుగుతాయి. సో ఇల్లేమో దూరం, ప్రభుత్వం టైంకి డబ్బులు ఇవ్వట్లేదు, ఇచ్చే సాయం తక్కువ. ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ తెలియదు గవర్నమెంట్కి, ఇవన్నీ తెలియదు, పట్టించుకోదు. పట్టించుకోకుండా సాక్షిలో ఏమన్నా 30 లక్షలు ఇల్లు అయిపోతాయి, 20 లక్షలు ఇల్లు అయిపోతాయి, 15 లక్షలు ఇల్లు అయిపోతాయి అని రాస్తారు. చూడండి, లబ్ధిదారులతో మాట్లాడితే కొన్ని కాలనీలు చూస్తే వాళ్ళ కన్నీటి కష్టాలు చెప్తున్నారనమాట. మాకు ఊరించి ఉసూరుమనిపించడం అంటే ఇదే. ఏదో జగనన్న ఇళ్ల కాలనీలు అంటే దగ్గరలో ఇస్తారేమో కట్టుకుందాం అనుకున్నారు, పొన్ దూరంలో ఇచ్చారు. పొన్ దూరంలో ఇచ్చాకైనా పూర్తిగా డబ్బులు టైంకి ఇస్తారేమో కట్టుకుందాం అనుకున్నారు, టైంకి ఇవ్వట్లేదు. ఈలోగా ఇవన్నీ రేట్లు పెరుగుతున్నాయి. సో ఇంత కష్టం ఉందన్నమాట. దీనికి ఆర్భాటం, ప్రచారం ఎక్కువ, పని తక్కువలా ఉంది ఓవరాల్గా ఈ జగనన్న ఇల్లు విషయంలో అయితే. సో 2వ పేజీలో కూడా చూద్దాం, ఇదిగోండి. కంప చెట్లకు ఆవాసంగా పోనంగి లేఅవుట్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర, ఏలూరు నగర పరిధిలో కంప చెట్లకు ఆవాసంగా పోనంగి లేఅవుట్ ఇలా ఉంది. సరిహద్ర విశాఖ జిల్లా భీమిలి మండలం తాటికూరు దగ్గర లేఅవుట్ ఇలా ఉంది, కొండ చెట్లులా ఉంది. ఇదిగోండి, మచ్చవానిపేట సమీప కొండ మీద చదును చేసి వదిలేశారు. ఇలా ఎక్కడికక్కడ అదే పరిస్థితి అనమాట. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. అనకాపల్లిలో అయితే 1% పూర్తయ్యాయంట. అనకాపల్లి జిల్లాలో కేవలం 1% పూర్తి చేశారంట కేటాయించిన ఇల్లులో. చూడండి ఇక్కడ శాతాలు ఇచ్చారు. మొత్తం మీద కృష్ణా జిల్లాలో 2%, ఎన్టీఆర్ జిల్లాలో 2% ఇల్లు కట్టారు, పల్నాడు జిల్లాలో 2% కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 5% మాత్రమే పూర్తయ్యాయి. జగనన్న ఇల్లు. ఇంకా దాన్ని బట్టి ఆ పథకం ఎలా వెలిగిపోతుందో, ఎలా వెలుగొందుతుందో ఆలోచించుకోవచ్చు. థ్యాంక్ యూ.